ఏమైందా? దీనికి సంబంధించింది రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ తీసుకొని యాక్షన్లు ఒక సినిమా రూపంలో తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో చాలా అవసరం పడతారు. ప్రతి ఒక్కరు కూడా అన్న అనే రూపంలో కూడా ఎట్లాంటి వికృత రూపాలు ఉంటాయనేది కూడా సినిమాలో చాలా క్లియర్గా చూపించడం అనేది జరిగింది. కానీ పిక్చర్ వరకు చూస్తే బాగుంది, కానీ సమాజంలో జరుగుతున్న వాటిని మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోగలుగుతామన్నది శ్రేష్ఠ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ జరుగుతున్న భారతదేశంలో జరుగుతున్న అగాధతల మీద యాక్షన్లు తీసుకోవాలనేది బాగుంది. సినిమా చేసిన హీరో యాక్షన్ కూడా మంచిగా సరిపోయింది. అంటే ఒక ఫ్యామిలీని రక్షించుకునే క్రమంలో ఎంత తన లైఫ్ను కోల్పోతాడనే అంశం కూడా చూపించారు. సినిమా వరకు చాలా బాగుంది, యాక్షన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఎవ్రీ టైమ్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అన్నమాట. వెరీ ఎక్సైటెడ్, గుడ్ గుడ్, చూడొచ్చు. ఏదో ఉంటుందని అనుకోవడం కన్నా ఇలా ఒక్కొక్కరిని చూసి ఒకరు ఇట్లా తయారవడం బయటకు రావడం చాలా బాగుంది. సినిమా బాగుందండి, బాగుంది, సూపర్. బాగుంది అన్న, సూపర్ బాగుంది, సూపర్ ఉంది రయ్య. సార్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ ఇన్ రీసెంట్ టైమ్స్, చాలా బాగుంది. సీన్ తోతుంది ప్రతి ఒక్కరు కూడా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, చాలా మంచి మెసేజ్ ఉంది సినిమా. ఒక్క మంచి మెసేజే కాకుండా హీరో యాక్టింగ్ కానీ డైరెక్షన్ అయితే చాలా బాగుంది, సూపర్ డైరెక్షన్ ఉంది. ప్రతి సీన్ టు సీను కార్తికేయ యాక్షన్ ఎక్స్ప్రెషన్స్ చాలా కనెక్టింగ్ ఉంది. సినిమా చూసినంతసేపు అయితే చాలా మంచిగా అనిపించింది. తర్వాత అందులో మెసేజ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అల్టిమేట్ చాలా బాగుంది, సూపర్, చాలా. అసలు ఒక్కొక్క సీను క్రేజీ, చాలా బాగుంది, 100% వాచ్ 5/5 ఇచ్చేసి 4.5 ఇవ్వచ్చు. కొంచెం స్లో ఉంది లాస్ట్లో, కానీ సూపర్ ఫిల్మ్, చాలా బాగుంది సినిమా, అదిరిపోయింది, క్రేజీ. ఏం సినిమా పిల్లర్ అన్న, బెల్లమన్న ఫైనల్ హిట్ కొట్టిండు అనుపమ, సూపర్. ఆ సినిమా బాగుంది. అండ్ ఈవెంట్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇదే నా ఫస్ట్ సినిమా అన్నాడు, పక్క ఇది ఫస్ట్ సినిమా భయ్య, సూపర్. సెకండ్ హాఫ్ మొత్తం పీక్స్ భయ్య, చాలా బాగుంది, బాగుంది అన్న. సాంగ్స్ అన్నీ బాగుంది, సాంగ్స్ ఒకటే ఉంది కానీ మనకి టెన్షన్ వస్తుంది తెలుసా, నెక్స్ట్ టైం జరుగుతుంది. బాగా తీశారు వెళ్ళాను, ఇదే హిట్ భయ్య, నిజంగా చెప్తున్నా కదా. అప్పుడు అల్లుడు సీను, ఇప్పుడు ఇంకా ఇదే ఫస్ట్ సినిమా హైలైట్. ఒక్కడే చెప్తున్నా, తేడా రాక్షసుడు, తేడా ఒకసారి చూసి నేను తేడా అంటున్నా కదా. ఆడ లాస్ట్ మూమెంట్లో నువ్వే తేడా అంటారు, పబ్లికే తేడా అంటారు. హైలైట్ బాగుంది, వెరీ గుడ్, వెరీ బాగా చేస్తాడు మూవీ, చాలా బాగుంది. ఎమోషనల్గా సోషల్ మెసేజ్ తోటి చాలా చాలా బాగుంది. కార్తిక ఇంప్రూవ్డ్ ఎ లాట్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ డెఫినెట్లీ ఈ రోజున్న యూత్ డెఫినెట్గా ఇది రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగుంది, డబుల్ డబుల్ అవుతుంది. రాక్షసుడు మూవీ బ్లాక్ బస్టర్, బెల్లంకొండకి వండర్ఫుల్ మూవీ, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.